రాష్ట్రం అంతటా తెలుగుదేశం నాయకులు గొగ్గోలు పెడుతున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే రాజధాని మూడు చోట్ల అభివృద్ధి చేసి అందరికీ కూడా అందుబాటులో ఉండే కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా స్వాగతించారు. కానీ ఈరోజు తెలుగుదేశం నాయకులు, మాజీ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ మంత్రులందరూ కూడా రోడ్లకి ఈరోజు గొగ్గోలు పెడుతున్నారు. నేను అందరినీ కూడా అడుగుతున్నా, ఒకటే మీరు ఆలోచించండి, అమరావతి రాజధాని పేరుతో తెలుగుదేశం నాయకులందరూ కూడా ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారు గతంలో కూడా. అది అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే అసెంబ్లీలోనే మా ఆర్థిక శాఖ మంత్రి గారు పేర్లతో సహా ఎవరెవరు ఎంత భూమి కొనుగోలు చేశారు, ఎవరెవరు పేరు మీద కొనుగోలు చేశారని కూడా ఆ కొనుగోలు చేసినటువంటి వివరాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది. మేము మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, ప్రజా రాజధాని పేరుతో అమరావతి చంద్రబాబు నాయుడు అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు, రియల్ ఎస్టేట్ దందా చేశాడు. వాస్తవమా కాదా? ఐదేళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు ఏదైతే మాట చెప్పాడో ఆ రోజు మాటలకు చేతలకు అసలు ఎక్కడ కానీ సంబంధం లేదు. ఎందుకంటే కేవలం ఆయన చేసినటువంటి ఖర్చు 5,000 కోట్లు మాత్రమే. ఆయన చెప్తున్నాను నేను రాజధాని అభివృద్ధి చేశానని. వాస్తవంగానే నేను శాసనసభకు వెళ్ళాను, శాసనసభలో చూసాం, బయట ఆవరణను కూడా పరిశీలించాం. ఆయన పెట్టినటువంటి ఖర్చు 5,000 కోట్లు. ఆ 5,000 కోట్లు కూడా రియల్గా వాస్తవానికి అక్కడ ఏదైతే ఖర్చు చేశారో దాని కన్నా మనం నిజంగా పరిగణలోకి తీసుకుంటే ఈరోజు 2 నుంచి 2,500 కోట్లకు మాత్రమే ఖర్చు పెట్టారు అక్కడ. అయినా ఈరోజు రికార్డుల ప్రకారం మనకి 5,000 కోట్లు ఖర్చు పెట్టిన లెక్క ఉంది. ఎక్కడా కానీ అవకతవకలు జరగకుండా, డబ్బుని వాళ్ళ బినామీ కాంట్రాక్టు కట్టబెట్టకుండా వాళ్ళు గన ఈ 5,000 కోట్లతో ఇప్పుడు ఏదైతే అభివృద్ధి చేశారో దాన్ని నీతి నిజాయితీగా ఆ రోజు ఖర్చు పెట్టి చేసింటే నిజంగానే మంచి భవనాలు కట్టినచ్చు. ఈరోజు వాళ్ళు చెప్తుండే 5,000 కోట్లు తాత్కాలిక భవనాలు, జోరుగా వాన వస్తే కిందకు నీళ్ళు వచ్చి లీక్ అవుతున్నాయి, జోరుగా గాలి తోలితే సీట్లు ఇలా వంగి వంగి లేస్తున్నాయి, కనీసం రోడ్లు లేవు సచివాలయానికి పోవడానికి. ఎంత దారుణమైనటువంటి అంటే 5 ఏళ్ళు మీ పరిపాలనలో కనీసం సచివాలయానికి రోడ్లు కూడా వేయలేని వాళ్ళు టీడీలో చూపించారు. సింగపూర్ అంటారు, మలేసియా అంటారు, ఆ రాజమౌళిని తీసుకొచ్చారు, అసలు బాహుబలి సినిమాలో చూపించారు చూపించారు, బోయపాటు సీను తీసుకొచ్చారు. అసలు మీరు చేసిందంతా ఏమి? కేవలం గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే రాజధాని చుట్టూ ఉన్నటువంటి 3 పంటలు పండించుకొని సంతోషంగా సుఖ సంతోషాలతో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా వాళ్ళ జీవితాలు నాశనం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతున్నా. ఎందుకంటే గ్రాఫిక్స్ని కళ్ళ ముందర పెట్టి ఆ నగరం అంటాడు, ఈ నగరం అంటాడు. అసలైతే రోజుకు ఒక డిజైన్ వచ్చేది ఆంధ్రజ్యోతిలో ఈనాడులో. మేము అసలు కొంతమంది అంటే అనుకునేవాళ్ళు చంద్రబాబు నాయుడు కాబట్టే ఇంతంతా చేస్తా ఉన్నాడు. వాస్తవంగానే పబ్లిక్ మాట్లాడుకున్నారు ఇలా చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు అని. దగ్గరకు పోయి చూస్తే ఏం చేశాడో తెలిసింది. దగ్గరకు పోయి చూస్తే అమరావతి మీద చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఎలాంటిది అని దగ్గరికి వెళ్తే మాత్రమే తెలుస్తుంది. రైతుల నుంచి భూమి తీసుకున్నాడు, బలవంతంగా తీసుకున్నటువంటి భూమి అభివృద్ధి చేసి మీకు ఫ్లాట్లు ఇస్తామని చెప్పాడు. అంటే మామూలుగా దాన్ని ఏమంటారంటే జాయింట్ వెంచర్ తీసుకుంటారు. అంటే ప్రభుత్వం ఇప్పుడు బీడీఏ అంటే బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ, సిఆర్డి అంటే ఒకటి, ఇలా నానా రకాలుగా ఉంటాయి, కేఐడి బీడి అంటే వాళ్ళు సంస్థ తీసుకున్న భూముల్ని ఒక రేషియో పద్ధతిలో కేటాయిస్తారు. అలా మీరు భూములు తీసుకున్నారు, సంతోషం.
తీసుకున్న భూములు 5 సంవత్సరాల నుంచి మీరు ఏం చేశారు? ఎవరికైనా సరే భూములు ఇచ్చిన రైతుకి ఒక్క ఫ్లాట్ అయినా, అయ్యా నీ భూమి 2 ఎకరాలు ఇచ్చావు, ఇదో 5 ఎకరాల భూమి ఇచ్చావు, ఇదో నీకు నేను 5 సెంట్లు ఇస్తున్నా, ఆ 5 సెంట్లు భూమి ఎక్కడుందో కనీసం ఏ రైతుకైనా చూపించారని అడుగుతున్నా. ఒక్క రైతుకి ఇవ్వకుండా ఏదైతే మెయిన్ రోడ్డు వస్తుందో ఆ రోడ్ సైడ్ ఉండే ఫ్లాట్లు అన్నీ కూడా టీడీపీ నేతలకు ఇచ్చేశారు. ఏమి అంటే అది కమర్షియల్ పర్పస్కి ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఇచ్చేశారు. ఇప్పటికీ కూడా అక్కడ తమ కేటాయించినటువంటి ఫ్లాట్లు రాజధాని రైతులకు తెలియదనే పరిస్థితి వాస్తవమా కాదా? అక్కడ రైతులందరూ కూడా ఒకటే ఆలోచిస్తున్నారు, మా భూమి పోతే పోయింది, కనీసం మాకు ఎక్కడ ఫ్లాట్లు ఇస్తారని అడుగుతున్నారు. మీరు ఎవరికైనా సమాధానం చెప్పారు ఇంతవరకు? 5 సంవత్సరాల పరిపాలన బాగానే ఉండింది, మేము ఒప్పుకుంటాం. మీరు చెప్పారు మేము ఇన్ని చేస్తూ ఉన్నాము, అభివృద్ధి చేస్తూ ఉన్నాం, 30,000 ఎకరాలు తీసుకున్నాం, 50,000 ఎకరాలు కావాలా, ఇది ప్రపంచ రాజధాని కావాలని చెప్పారు. సంతోషం, మాటలకే పరిమితమైంది తప్ప మీరు చేతల్లో ఏం చేశారు నేను అడుగుతున్నా. చేతల్లో కూడా చేసి చూపించుంటే మీకు మొన్న ప్రజలు ఇచ్చిన తీర్పులో మీరు చేసినటువంటి పనులు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా మీరు అర్థం చేసుకోవాలి అంటే నిజంగానే మంచిది. ఎందుకంటే మేము అందరికీ కూడా ఒకటే చెప్పాం, ఇక్కడ ఎవరు కూడా రాజధానికి వ్యతిరేకం కాదు, రాజధానిని మనం ఒక 3 చోట్లుగా కేటాయిస్తే రేపు ఏది జరిగినా, ఏ ముప్పు వచ్చినా, ఏ మళ్ళీ కోస్తా సపరేటు, రాయలసీమ సపరేటు అని ఏదైనా ఉత్తరాంధ్ర సపరేట్ అని వచ్చినా ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని ప్రాంతాలుగా అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి జరుగుతాయనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజలందరూ స్వాగతించారు. అదేవిధంగా వాళ్ళ తెలుగుదేశం నాయకులకు ఏదైనా డౌట్ ఉంటే కూడా నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. చంద్రబాబు సొంత హెరిటేజ్ 14.22 ఎకరాలు కొనుగోలు చేసింది. ఆనాటి మంత్రి నారాయణ బినామీ పేరుతో 55.27 ఎకరాలు కొనుగోలు చేశాడు. ఆనాటి మరో మంత్రి పత్తిపాటి పుల్లారావు బినామీ పేరు మీద 34 ఎకరాలు కొనుగోలు చేశాడు. మంత్రిగా పనిచేసినటువంటి పరిటాల సునీత గారి అల్లుడు పేరు మీద భూములు కొనుగోలు చేశారు. అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యే జీవీఎస్ ఆంజనేయులు బినామీ పేరుతో 37.84 ఎకరాలు కొనుగోలు చేశారు. పయ్యావరు కేశవ గారు 15.30 ఎకరాలు కొనుగోలు చేశారు. టీడీపీ వారి బంధువులు రాజధానిలో దాదాపు 2014 నుంచి జూన్ 20 నుంచి డిసెంబర్ వరకు దాదాపు 4,70 ఎకరాలు కొన్నారు. నేను వాళ్ళ టీడీపీ నాయకులని ఒకరిని అనాల్సిన అవసరం లేదు, మాకు కూడా కొనింది వాళ్ళే కాబట్టి మేము చెప్తా ఉన్నాం. వాళ్ళకు తెలుసు రాజధాని ఎక్కడ వస్తుందో, అన్ని చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే జరిగింది, అన్ని చంద్రబాబు నాయుడు గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వీళ్ళు ఎక్కడెక్కడైతే భూములు కొన్నారో ఆ భూములు అన్నీ వదిలేసి మిగిలినవన్నీ కూడా అక్విజిషన్ చేశారు. ఎక్కడైనా సరే ఒక్కసారి అక్విజిషన్ చేస్తే ఎలా ఉంటుందంటే ఇక్కడి నుంచి ఆ లాస్ట్ చేయాలంటే చేసేస్తారు. మధ్యలో ఎక్కడెక్కడ మన బినామీలు భూములు ఉన్నాయో వాటిని వదిలి ఎక్కడా కూడా అక్విజిషన్ చేయరు, ఏ చట్టంలో కూడా లేదు. అయినా వీళ్ళు కొనుక్కున్న భూముల దగ్గర జంక్షన్ కూడా వేయించుకున్నారు. మళ్ళీ అంటే మీరు ప్రజలను మోసం చేసి పచ్చని పొలాలు దోచుకొని ఈరోజు మీరు నీతి మాటలు మాట్లాడుతున్నారు. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే మీరు ఆలోచించండి, 3 రాజధానులు ఉండాలన్నది గొప్ప ఆశయమా కాదా? మీకు ఆలోచన రాలేదు, మీరు సిగ్గుపడాలా? ఎందుకంటే మాట్లాడితే అసెంబ్లీలో వినాలా? 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటారు, ఒక్కరు కూడా నోరు తెరిచి నిజం మాట్లాడు. ఉన్నటువంటి 23 మంది శాసనసభ్యుల్లో మొన్నటికి మొన్న ఆయన
వల్లభనేని వంశీ గారు నీతిగా నిజాయితీగా మాట్లాడితే ఆయన కూడా చెడ్డోడు అన్నారు. అంటే మీకు ఒత్తాసు పలికితే మంచోళ్ళు, నిజాలు మాట్లాడితే మీరు సస్పెండ్ చేస్తారు. ఆలోచించండి, అసలు మీరు ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఒక సంచలనం. ఎందుకంటే దీన్ని జీర్ణించుకోలేక టీడీపీ నాయకులు అమరావతి రాజధాని రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదని కూడా నేను తెలియజేస్తూ, నేను ఒకటే మరీ మరీ తెలియజేయడం, మీకు మీరు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే మీకు మంచి మంచి అవకాశాలు ఇచ్చారు ప్రజలు, దాన్ని మీరు నిలబెట్టుకోలేదు. ఎందుకంటే ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏం చేశారు? ఒకే ఒక్క ప్రాంతాన్ని మీరు ఎక్కడైనా అభివృద్ధి చేశారా? ఏదన్నా మాట్లాడి మన అసెంబ్లీలో కూడా చెప్తా ఉన్నాడు, నేను సలహా ఇచ్చేవాడిని బిల్ గేట్స్కి బిల్ క్లింటన్కి కూడా నేను సలహా ఇచ్చానని చెప్పాడు అసెంబ్లీలో. నాకు అర్థం కాలేదు, ఈయన 40 సంవత్సరాలు పరిపాలన అంతా కూడా ఇట్లే చేశాడా? గడిచిన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాగే వ్యవహరించాడా? ఈరోజు మీరందరూ కూడా ఆలోచించండి, 6 నెలలైంది అధికారంలోకి వచ్చి. ఈ 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన పాదయాత్రలో ఆయన కళ్ళతో చూసినటువంటి సంఘటనలు కావచ్చు, ప్రజల కష్టాలు కావచ్చు, కులాల వారీగా ప్రాంతాల వారీగా అందరు సమస్యలు చెప్పుకున్నారు ఆయనకి. వాటిని అన్నింటినీ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు ఆయనకు ఆ రోజు ఎవరైతే సమస్యలు చెప్పారో వాటిని అన్నింటినీ కూడా గుర్తుపెట్టుకొని అధికారంలో రాగానే ఆయన్ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టిన వెంటనే ఆయన ఏవైతే మనం మేనిఫెస్టోలో పెట్టామో వాటిని 1 బై 1 అమలు చేస్తూ ఈరోజు మనకి ఆర్థిక పరిస్థితి బాగలేదు అయినా సరే ఏదైతే హామీ ఇచ్చామో వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయాలనే దిశగా ఆయన అడుగులు వేస్తున్నాడు. అదేవిధంగా పాదయాత్రలో ప్రాంతాల వారీగా కులాల వారీగా వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా విన్న తర్వాత ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వారికి కూడా న్యాయం చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇది వాస్తవమా కాదా? కేవలం 6 నెలల్లో మీరు గమనించాల్సింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్పారో ఆ మాట మీద ఉన్నారా లేదా? మీలాగా ఎక్కడైనా అవినీతికి పాల్పడ్డారా లేదా? చూసుకోండి, ఈ 6 నెలల్లోనే మీకు ఇప్పటికే అర్థమైంటుంది. కాబట్టి మీరు ఏమీ తప్పులు ఎదగలేక ఈ రాజధాని పేరుతో రాజకీయాలు మానేసి ఇక్కడైనా మీరు బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుందని నేను అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.